हेलो अंडी, नेनु लक्ष्मी। वेलकम टू अवर चैनल इल्लू आनंदाल हरिविल्लु। ई रोजु नेनु किचन वेस्ट तो कंपोस्ट ने एला तयार चेसुकोवालो चूपिस्तानंडी। मीरु गनुक ना वीडियोनी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी। अलागे पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयडं द्वारा मेमु पेट्टे प्रती वीडियो कूडा मी मोबाइल की नोटिफिकेशन गा वस्तुंदी। इक आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां। पदंडी ముందుగా కంపోస్టింగ్ చేసుకోవడం కోసం ఒక కంటైనర్ ని తీసుకోవాలండి। నేను ఇక్కడ 2 లీటర్ కంటైనర్, ఒక డిస్పోజబుల్ బాటిల్ ని తీసుకుంటున్నాను। దీనికి హోల్స్ పెట్టడం కోసం స్టవ్ వెలిగించి ఒక పాత చాకుని వేడి చేస్తున్నానండి। ఈ కంటైనర్ కి మనం ఎందుకు హోల్స్ చేయాలి అంటే, కంపోస్టింగ్ అనేది ఒక ఏరోబిక్ ప్రాసెస్ అండి, అంటే ఎయిర్ ప్రెజెన్స్ లో మాత్రమే జరుగుతుంది। మనం తీసుకున్న ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా డికంపోజ్ అయ్యి ఒక మంచి ఫెర్టిలైజర్ గా తయారవ్వాలి అంటే మనకి దానికి ఎయిర్ అవసరంండి, ఎయిర్ ఫ్లో అనేది అవసరం। దాని కోసమని బాటిల్ కి చుట్టూ కూడా నేను హోల్స్ పెట్టుకుంటున్నాను। ఈ విధంగా మనం తీసుకున్న కంటైనర్ కి అన్ని వైపులా కూడా హోల్స్ పెట్టుకోవాలండి। అలాగే కంటైనర్ అడుగున కూడా ఒక 5-6 హోల్స్ చేసుకోవాలి। ఈ సెంటర్ లో 5-6 హోల్స్ చేస్తున్నాను। ఇది దేనికి అంటే, కంపోస్టింగ్ జరిగే ప్రాసెస్ లో ఒక బ్లాక్ లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ మెటీరియల్ నుంచి। ఆ లిక్విడ్ ని కలెక్ట్ చేసుకోవడం కోసం మనం అడుగున హోల్స్ పెడుతున్నాం। ఈ హోల్స్ ద్వారా ఇందులో ఫామ్ అయిన లిక్విడ్ కిందకి దిగిపోతుంది। సో కింద మనం బౌల్ ని గాని ప్లేట్ ని గాని ఉంచడం ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇంట్లో వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసుకున్నాము। మనం ఏ కంటైనర్ లో అయితే కంపోస్ట్ చేయాలనుకుంటామో ఆ కంటైనర్ ని తీసుకుని, ముందుగా కంటైనర్ అడుగు భాగంలో ఇలాంటి కార్డ్ బోర్డ్ ని తీసుకుని ఆ పీసెస్ ని వేసుకోవాలండి। ఇక్కడ కార్డ్ బోర్డ్ ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। కంపోస్టింగ్ అనేది సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుందండి, కాబట్టి చిన్న పీసెస్ గా తీసుకోవాలి మనం। చిన్న పీసెస్ అయితే తక్కువ టైం లో డికంపోజ్ అయిపోతాయి। యాక్చువల్ గా ఇక్కడ ఎండాకులు తీసుకోవాలండి, వేపాకులు గాని మామిడాకులు గాని ఇలాంటి ఎండాకులను తీసుకొని ఒక లేయర్ వేసుకోవాలి। కానీ నా దగ్గర ఎండాకులు లేవు కాబట్టి కార్డ్ బోర్డ్ పీసెస్ తీసుకుంటున్నాను। ఫస్ట్ ఒక లేయర్ అంతా కూడా కార్డ్ బోర్డ్ పీసెస్ వేసుకుంటున్నాను। ఈ కార్డ్ బోర్డ్ పీసెస్ డికంపోజిషన్ తర్వాత కార్బన్ ని రిలీజ్ చేస్తాయండి। తర్వాత మనం తీసుకున్నటువంటి కిచెన్ వేస్ట్ ని ఇందులో వేసుకుంటున్నాను। ఇక్కడ ఆనియన్ పీల్స్ ఉన్నాయి। ఆనియన్ పీల్స్ లో ముఖ్యంగా ఫాస్ఫరస్ ఉంటుందండి, ఇది మొక్కలకి చాలా అవసరం। అలాగే గ్రీన్ వేస్టేజ్ నుంచి నైట్రోజన్ వస్తుంది, నైట్రోజన్ కూడా మొక్కలకి చాలా అవసరమైన మినరల్। అలాగే మన ఇంట్లో ఉన్న ఫ్రూట్ పీల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు, నేను ఆరెంజ్ పీల్స్ వేస్తున్నాను। పూజ దగ్గర పెట్టుకున్న బనానాస్ ని కూడా ఇందులో వేసుకోవచ్చు। బనానాస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే చెప్పాను కదండి కంపోస్టింగ్ అనేది చిన్న చిన్న పీసెస్ అయితే తొందరగా కంపోస్ట్ అవుతుంది। సో దాని కోసమని బనానాస్ ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను। బనానాస్ లో పొటాషియం ఉంటుందండి, ఇది పూల మొక్కలకి చాలా మంచిది। ఈ బనానాస్ ని వాటి పలంగానే మొక్క మొదట్లో వేసినా కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మంచిదండి, ఎక్కువ బ్లూమ్స్ రావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి, ఇందులో ఉన్న పొటాషియం హెల్ప్ చేస్తుంది। ఈ విధంగా వేస్ట్ మెటీరియల్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఎండాకులు గాని లేదంటే కార్డ్ బోర్డ్ పీసెస్ గాని వేయాలండి। ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ లేయర్ కార్డ్ బోర్డ్ పీసెస్ వేసాము, తర్వాత అంతా వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ పీల్స్ వేసాము, తర్వాత మళ్ళీ కార్డ్ బోర్డ్ పీసెస్ వేసాము। ఇక్కడ ఎగ్ షెల్స్ కూడా వేసుకోవచ్చండి, ఉంటే ఎగ్ షెల్స్ నుంచి కాల్షియం రిలీజ్ అవుతుంది। ఈ విధంగా అన్ని వేసిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి, ఎందుకంటే కంపోస్టింగ్ కి మాయిశ్చర్ కూడా అవసరం అండి। ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత బాటిల్ క్యాప్ పెట్టేసి మనం గార్డెన్ లో గానీ యూటిలిటీ ఏరియాలో గానీ బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే దీన్ని పెట్టుకోవచ్చు, వెలుతురు బాగా తగిలే చోట పెట్టుకోవాలండి। ఒక బౌల్ తీసుకుని బౌల్లో నేను దీన్ని ఈ బాటిల్ని ప్లేస్ చేశాను।
ఎవ్రీడే వచ్చిన వేస్ట్ అంతా కూడా ఇందులో వేసి మళ్ళీ దీనిపైన కార్డ్బోర్డ్ పీసెస్ వేస్తూ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. ఒక వన్ వీక్ తర్వాత నుంచి ఇందులో ఒక బ్లాక్ లిక్విడ్ కలెక్ట్ అవుతుందండి. ఆ లిక్విడ్ని తీసుకుని 1:10 రేషియోలో వాటర్తో కలిపి మొక్కలకేస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా కిచెన్లో కలెక్ట్ అయిన వేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. కంపోస్ట్ అయ్యే కొద్దీ దీని యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ బాటిల్లో మనం ప్రతిరోజు కలెక్ట్ అయ్యే వేస్ట్ని వేసుకుంటే 10-15 డేస్ వరకు వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత బాటిల్ నిండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త బాటిల్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ బాటిల్లో నుంచి లిక్విడ్ సెగ్రిట్ అవ్వడం ఆగిపోయిందో అప్పుడు ఈ బాటిల్లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ అంతటినీ కూడా ఏదైనా ఒక పెద్ద కంటైనర్లోకి తీసుకోవాలండి. ఆ కంటైనర్ కూడా హోల్స్ చేసుకోవాలి. టోటల్గా కంపోస్టింగ్ ప్రాసెస్కి 2-3 మంత్స్ పడుతుందండి. 3 మంత్స్ తర్వాత మనం తీసుకునే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఒక బ్లాక్ సాయిల్ లాగా మారుతుంది. అప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇదండి ఈ వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.